రెండో విడత ప్రచారానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఎల్లుండి నుంచి సీఎం కేసీఆర్ మళ్లీ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 9న గజ్వేల్ కామారెడ్డిలో ముఖ్యమంత్రి నామినేషన్లు వేయనున్నారు. అప్పటి వరకు కేసీఆర్ టూర్లు కంటిన్యూగా ఉంటాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్ హరీష్రావు రోడ్ షోలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఎన్నికలు జరిగేంత వరకు ఓటర్లతో నిత్యం టచ్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. రెండో విడత ప్రచారానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, బీఆర్ఎస్ రెండో విడత ప్రచారానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, 26 నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచారం స్టార్ట్ అవుతుంది. 26 నుంచి బహిరంగ సభలు వరుసగా నెక్స్ట్ మంత్ 9వ తేదీ వరకు సీఎం కేసీఆర్ బహిరంగ సభలు ఉన్నాయి. యాక్చువల్ గా మొన్న 18 వరకు ఒక విడత అయిపోయింది, మళ్ళీ 26 నుంచి రెండో విడత స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం 42 సభలకు ప్లాన్ చేసినారు 17 డేస్ లో. ఇప్పుడు 26 నుంచి 9 వరకు దాదాపు 25-26 సభలు సీఎం కేసీఆర్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. దాంతో పాటు దానికి సైమల్టేనియస్ గా మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరిది రోడ్ షోస్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రోడ్ షోస్ అయితే నామినేషన్ చేసిన తర్వాత నిర్వహించాలనుకుంటున్నారు. కానీ బయట ప్రతి టౌన్ లో, ప్రతి అర్బన్ ఏరియాలో మంత్రి కేటీఆర్ తర్వాత హరీష్ రావు ఇద్దరు ఉత్తర దక్షిణ తెలంగాణలుగా ప్రతి టౌన్ లో రోడ్ షోస్ ఏర్పాటు చేయబోతున్నారు. మొన్ననే వార్ రూమ్ ఇన్ఛార్జ్లతో మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోను జనాలకు తీసుకుపోవాలి, మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో రోజు వార్ రూమ్ ఇన్ఛార్జ్లకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. సోషల్ మీడియా ద్వారా మేనిఫెస్టోను తీసుకుపోవడం, తర్వాత ప్రతి ఇంటికి ఒక కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీ కార్డు లాగానే బీఆర్ఎస్ కూడా ఆ మేనిఫెస్టోను జనానికి రీచ్ అయ్యేటట్లు తీసుకోవాలి. ఇప్పటికే చాలా వరకు రీచ్ అయింది, కానీ ఇంకా మోస్ట్లీ పల్లెటూరులలో కూడా ఈ మేనిఫెస్టోను జనాలకు తీసుకుపోయే విధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ ప్లస్ వార్ రూమ్ ఇన్ఛార్జెస్ అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది. దీంతో పాటు నామినేషన్స్ ముగిసే వరకు ప్రచారాన్ని రెండో విడత ప్రచారంగా బీఆర్ఎస్ చూస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మూడో విడత ప్రచారాన్ని స్టార్ట్ చేస్తారు. ఈ రెండో విడత ప్రచారంలో అయితే ప్రతిపక్షాలకు కౌంటర్లు, వాటికన్నా ఎక్కువగా పార్టీ ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులను కలవడము, తర్వాత పార్టీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడము, ఇట్లాంటి వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని క్యాండిడేట్స్ కు అనౌన్స్ చేసిండ్రు. ప్రతిపక్షాలు, కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపికలు, అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తర్జన పడుతున్న టైంలో ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి అభ్యర్థులందరూ కాన్స్టిట్యున్సీలో కనీసం 70-80% విలేజెస్ అన్ని టచ్ చేయాలి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కూడా 90% ఆ లబ్ధిదారులతో టచ్ లో ఉండాలి, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్లస్ 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకోవాలి. ఆ 100 ఓటర్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని పార్టీ ప్రచార కార్యక్రమాలు, తర్వాత వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఏమున్నా వాళ్ళను కోఆర్డినేట్ చేసుకోవడము, వాళ్ళను లాస్ట్ కి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ మోటివేట్ చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 100 మందికి ఇన్ఛార్జ్ అనే కాన్సెప్ట్ ను కూడా తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక టైంలో సేమ్ ఇట్లాంటి కాన్సెప్ట్ అమలు చేసిండ్రు సూర్య. సేమ్ అదే కాన్సెప్ట్ ను రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలి. క్షుణ్ణంగా ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే మెయిన్ టార్గెట్. ప్లస్ ఈ కొత్త పథకాలు, కొత్తగా మేనిఫెస్టో ప్రకటించారు కాబట్టి వాటిని జనాలకు వివరించారు. ఈ రెండు అంశాలపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంకా రాజకీయ విమర్శలు, తర్వాత ప్రతిపక్షాలకు కౌంటర్లు అట్లాంటివన్నీ కూడా నామినేషన్ చేసిన తర్వాతనే అప్పటికి పొలిటికల్ ఎజెండా, ఎలక్షన్ ఎజెండా డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు కేవలం ఇట్లాంటి ప్రచారం పైనే, పార్టీ మేనిఫెస్టో ప్రచారం చేసుకోవడం, పార్టీ ప్రభుత్వ పథకాలు ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను ప్రచారం చేసుకోవడం, తర్వాత క్యాండిడేట్స్ అందరు కూడా జనాలను రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరిని అడిగి ఓటు అడిగే విధంగా ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎలక్షన్స్ నామినేషన్స్ తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరిని టచ్ చేసేటట్లు వాళ్ళందరినీ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడము, కుల సంఘాల మీటింగ్లు పెట్టుకోవడము, తర్వాత గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టుకోవడం, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేపట్టాలని చెప్పిండ్రు. ఇంకా రెండో విడత ప్రచారం, ఫస్ట్ విడత ఒక విడత ఎట్లందో చూసినాం, సీఎం కేసీఆర్ రోజుకు ఒకటి రెండు సభలు హాజరైనరు. కానీ ఇప్పటి నుంచి మొత్తం 2-3 సభలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. మొత్తం 100 సభలు సీఎం కేసీఆర్ మొత్తం ఎలక్షన్ ప్రచారంలో 100 సభలు ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. రెండో విడతలో మొదటి విడత కన్నా కొద్దిగా స్పీడ్ చేసి కార్యక్రమాలు స్పీడప్ చేసి జనాలకు రీచ్ అయ్యే విధంగా, ఓటర్లను రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ శివ.